శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. ఈ వారపలాలు ద్వాదశిలో వారపలాలు 5వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కర్కటక రాశి వారికి ఈ వారం మాత్రం వృత్తి విషయాల్లో కొంత పాజిటివ్ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అంటే చేస్తున్న వృత్తిలో కొంత అనుకూలంగా ఉంటుంది, పై అధికారుల నుంచి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, కొత్తగా నిర్మాణాలు కానీ కొత్తగా ఏదైనా చేద్దాం విషయంలో కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా చేయాలి చేద్దాం విషయంలో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. స్నేహితులతో బంధువులు మిత్రులతో కలయిక ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు, అంటే వాళ్ళతో రిలేషన్ బాగుండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. బంధుమిత్రుల కలయిక ఎక్కువ ఉండే అవకాశం కానీ సక్సెస్ కానీ ఉండే అవకాశం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, శుభకార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత స్థిరాస్తుల విషయంలో కానీ తర్వాత స్పెక్యులేషన్ వృత్తుల వారికి మాత్రం కొంత అనుకూలం కాలం, అంటే డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత చతుర్థం బాగుంది కాబట్టి స్థిరాస్తుల విషయంలో కూడా మీకు రావాల్సినవి కానీ మీరు ఏదైనా కొనడానికి ప్రయత్నించే కానీ కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, అంటే కొంత పాజిటివ్గా అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎక్కువగా హెల్త్ విషయంలో కంటికి సంబంధించాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐ సంబంధించాల్లో, తర్వాత మోకాళ్ళు అండ్ మోకాళ్ళు ఎన్నుపూసే సంబంధించాల్లో కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. దానికి మీరు జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా కుజుడికి అభిషేకం, కుజాభిషేకం చేసుకొని కందులు ఆవుకు పెట్టడం కానీ కొంత చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.